వీఫైనెస్ కి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామంలో ఉన్నాం. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉద్యమకారుడు మొరంగపల్లి సురేష్ అనే యువ నాయకంతో మనము. సార్ నమస్తే. ఎలా ఉన్నారండి? సూపర్. అంతా బాగానేగా? మీరు మీ నేపథ్యం తెలుసుకోవడానికి మా వీఫైనెస్ మీ దగ్గరికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అందులో ముఖ్యంగా మీ పాత్ర తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ ఎక్కడ చేశారు? అయితే మేము నా విద్యార్థి దశ అంతా వికారాబాద్లోనే మొదలైంది. ఓకే. నా స్టడీ మొత్తం వికారాబాద్లోనే ఉన్నాను. విద్యార్థి ఎస్ఎఫ్ఐలో తిరుగుతుండే మా అప్పట్లో విద్యార్థి దశ అంటే ఇప్పుడు మన తెలంగాణ ఫస్ట్ మా చంద్రశేఖర్ గారితో ఎంకాల పనిచేస్తున్నాను. ఓకే. అయితే విద్యార్థులు ఉన్నప్పుడు మా శుభప్రత పటేల్ అని ఇప్పుడు ఆయనతో పని ఉన్నాము. మా మంచనపల్లి సురేష్ మేమంతా కలిసి చేస్తుండే. తర్వాత మాకు విద్యాభ్యాసం డిగ్రీలో మేము ఆగిపోయినా. డిగ్రీ తర్వాత బిజినెస్ రూట్లో వెళ్ళిపోయినాం. ఉద్యమాలు బిజినెస్లో ఉండి కూడా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం అప్పటి నుంచి కూడా. మా చంద్రశేఖర్ గారికి టీఆర్ఎస్ నుంచి ఫస్ట్ మా పట్ల నుంచి 2500 ఓట్లతో గెలిచాడు. అప్పటి నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ అనుకో కట్టుబడి ఉన్నాము. ఉద్యమంలో పాల్గొన్నాము. ఉద్యమాల్లో కేసులు అయినాయి. వంట వరకు ప్రతి ఒక్కటి కూడా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినాం. ప్రజెంట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మేము మా సంజీవరావు దివంగత ఎమ్మెల్యే చనిపోయాడు. ఆయన వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం. ఆయన గెలుపు కూడా చాలా ట్వీట్ చేసినాం. ఓకే. అంటే ఈ ఉద్యమం చేసిన సందర్భంలో మీ పైన ఏమైనా కేసులు అయినా? అప్పట్లో అయితే నా మీద ఏం కాలేవు వాస్తవానికి. అంటే ముందస్తు అరెస్ట్ చేసి పిఎస్ తీసుకుపోవడం చేసిన కానీ కేసులు ఏం కట్టలే. ఓకే. మాకు విద్యార్థి దశ నుంచి ఏం కేసులు కాలేవు. ఎమ్మెల్యేగా గెలిచినాక ఏం కేసులు కాలేవు. తెలంగాణకు వచ్చేంత వరకు ఎలాంటి కేసులు కాలేవు. కానీ ఉద్యమానికి పూర్తిగా మేము జీవం పోసినాం ఇక్కడ ఉండి. ఓకే. అంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఉద్యమాలు చేసిన సమయం లోపల ఒక లీడర్ లక్షణాలు అనేది బలంగా ఏర్పడతాయి. అంటే ఆ లక్షణాలు మీ ఊర్లో ఎదగడానికి, లీడర్గా ఎదగడానికి ఏమన్నా దోహదపడ్డాయా? అయితే మాకు మా ఈ రాజకీయం కంటేనేమో మా ఫ్యామిలీ నుంచి మా అమ్మ 3 వార్డు మెంబర్ ప్రజెంట్. మేము తర్వాత బిజినెస్ ఉంటే సిటీ వెళ్ళిపోయినా కొన్ని రోజులు. ఓకే. అక్కడ ఉండి కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసుకున్నాం. అక్కడ అంటే వస్తుండే వీక్లీ వన్స్ వస్తుండే. తర్వాత వచ్చినాక మాకు సంజీవరావు ఎలక్షన్లో ఫుల్ ఇక్కడ ఉన్నాం. ఇంకా ఎక్కడ పోలే. ఇక 2 వరకు కూడా ట్రావెల్స్ మెయింటైన్ చేస్తుండే. సంజీవరావు గారు ఎలక్షన్లో వచ్చి సార్ ఎలక్షన్లో పూర్తిగా కష్టపడడం సార్ని గెలిపించినాం. తర్వాత ఇంకా కంటిన్యూ బీఆర్ఎస్నే కొనసాగుతూ వచ్చినాము. లాస్ట్ టైం టికెట్ ఆయనకు ఇవ్వకుండా ప్రస్తుత ఎమ్మెల్యే మెత్కునాథ్ గారికి ఇచ్చిన కోపంతో మా ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన మన మాజీ మంత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము సింహం ఇండిపెండెంట్ వర్క్ చేసినాం. ఓకే. తర్వాత అది అయిపోయినాక నాకు ఏప్రిల్ 29 మ్యారేజ్ అయింది. ఓకే. ఏప్రిల్ 29 మ్యారేజ్ అయినాక మా వైఫ్ ఇదే ఊరు. వైఫ్ ఎంటీసీ ప్రజెంట్ ఇక్కడ. ఓకే. అయితే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఊరు పెద్దలు అందరూ సహకరించి మాకు నామినేషన్ ఇవ్వమని చెప్పారు. ఓకే. 29 మ్యారేజ్ అయింది. 3rd నామినేషన్లు ఇవ్వాలి. ఓకే. కాబట్టి మేము వేసినాము. ఊరిలో సహకారంతో ఎంపీటీసీగా గెలిచినాం మేము ఇక్కడ. ఓకే. ఎంపీటీసీ గెలిచినాక ఒక 6-7 తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో కాబట్టి ఎలాంటి పనులు చేయలేకపోయాం. పెద్ద విలేజ్ రెవెన్యూ కానీ పోలీసు కానీ ఏది మా మాట వినలేని పరిస్థితి. కాబట్టి తర్వాత ఏం చేసినామంటే ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఆహ్వానించారు. చాలాసార్లు మా సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నాయని కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆహ్వానిస్తే పోయినాం. జాయిన్ అయినాక ఇక ఒక 8-9 నెలల వరకు బాగానే ఉంది. అంత బాగానే ఉంది. తర్వాత ఇక నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందు వచ్చారా? ఎంపీటీసీ అయినాక ఎట్లా అయితే కూడా కన్ఫ్యూజన్ పెట్టారు? నేను ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే. బీఆర్ఎస్ పార్టీలోనే 15 పనిచేసుకుంటూ చేశారు. చేసిన తర్వాత మాకు మాకు సంజీవరావు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా ఇప్పుడు ఇండిపెండెంట్గా మన చంద్రశేఖర్ సార్ ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సింహం గుర్తుకు మేము పనిచేసినాం. పనిచేశారు. సింహం గుర్తుకు పనిచేసినాక సార్ ఓడిపోయాడు. ఓకే. ఓడిపోయినాక 100 ఉండిపోయినాం. లోకల్ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్లో చేయలేను. ఓకే. లోకల్ ఎలక్షన్లోకి? ఎస్. అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం జరిగింది. కాంగ్రెస్కు రావాలని ఎందుకు వచ్చింది ఆలోచన? రావాల్సింది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మాకు బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం లేము. రూలింగ్లో ఎక్కడ పోయినా న్యూట్రల్లో ఉన్నాం. న్యూట్రల్లో ఉన్నాం. ఓకే. ఇండిపెండెంట్ చేసినాం కదా, న్యూట్రల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు ఏదో ఒక పదవి ఆశించి పదవి ఉండాలన్న ఉద్దేశంతో ఇక కాంగ్రెస్లో మాకు ఆహ్వానించారు. పెద్దలు మా ఊరు కాగానే పెద్దలు ఆహ్వానిస్తే గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ చేయలేము. ఓకే. మరి అంటే అప్పుడు గడ్డం ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో చేయనప్పుడు ఏమైనా హామీలు అంటే ఉంటాయి కదా కోరికలు అనేవి, అట్లాంటివి ఏమైనా ముందు పెట్టారా? అంటే ఎలాంటి ఆశించి పోలేదు మేము వాస్తవానికి. ఓకే. ఎలాంటి ఆశించి పోలేదు. అయితే ఆయన పోయినాక మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక
మా గ్రామ పెద్దలందరినీ ఏం నిర్ణయించారంటే కాంగ్రెస్ నుంచి కరెంట్ కరెక్ట్ క్యాండిడేట్ మీరే నిలబడాలని చెప్పి చెప్తే మా బీఫామ్ ఇచ్చారు. మేము ఎంపీసీఎం మేము పోటీ చేయడం జరిగింది. ఎంపీటీసీ టూగా మా భార్య నా భార్య స్వప్న స్వప్న ఓకే ఎంపీటీసీగా గెలవడం మా భార్య పీజీ అయిపోయింది. ఓకే గుడ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెతుకు ఆనంద్ గారు గెలిచారు కదా, గెలిచినప్పుడు కొన్ని రోజులు కూడా ఆయనతో ట్రావెల్ చేయలేరా మీరు ఎమ్మెల్యేగా? అయితే కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచినాక టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయినా. ఓకే జాయిన్ అయ్యాక 6 నెలలు ఆయనతో జాయిన్ చేసిన. అచ్చా ఎంపీటీసీ అయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ జాయిన్ అయినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆహ్వానించి చాలాసార్లు ఆహ్వానిస్తే వాళ్ళు ఎవరు మెతుకు ఆనంద్ గారు ఎస్ ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తేనే వెళ్ళారు. అవును వెళ్ళినాక ఎన్ని రోజులు కొనసాగించారు? 6 నెలల వరకు ఆయనతో పాటు. మరి ఏమైంది పరిస్థితి? ఏమైందంటే మాకు చిన్నగా మేము వ్యాపారం చేసుకుంటాం అన్న, ఇక్కడ ఉండే ఇబ్బందులు ఎట్లున్నాయంటే అన్నీ ఇప్పుడు ఉండే ఆయన లోకల్లో ఉండే ఆయన పాత లీడర్ ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి సహకరించడం మాత్రం మాకు భయం చేయడం మా వల్ల కాదు. ఫ్యాక్ట్ ఏదైనా ముక్కు సుట్టు ఉండడం మాకు అలవాటు. ఓకే అయితే ఆయన దూరం కావడానికి రీజన్ ఏంటంటే ఆయన ఇక్కడ మా జిల్లా పరిషత్ చైర్మన్ సునీతమైన రెడ్డి గారి పైన మా ఊర్లో దాడి జరిగింది. ఓకే అప్పటి వరకు మాకు ఎమ్మెల్యేతో మంచి సంబంధం ఈ మధ్యకాలంలో జరిగింది. ఎస్ అయితే జడ్పీ చైర్మన్ గారి పైన దాడి చేయడం వల్ల మా ఊర్లో జరుగుతుంది కాబట్టి స్థానిక ఎంపీసీ నా భార్య ఉంది కాబట్టి నేను పోయి అడ్డుకు అంటే ఆపినాం, వాళ్ళని వీళ్ళని ఆపినాం. విత్ పార్టీలో ఉండి గొడవలు కరెక్ట్ కాదని చెప్పి ఆపితే మేము సునీతమైదర్ గారికి సపోర్ట్ ఉన్న ఉద్దేశంతో మా మీద కక్షపూర్తంగా ఇంకా ఆ రోజు నుంచి ఆయనకు మేము నచ్చట్లే మేము కొన్ని కేసులు అయినాయి అంటే ఎమ్మెల్యే గారు పెట్టారు అని కూడా వార్త వచ్చింది. అది వాస్తవమంట? ఎస్ వాస్తవమన్నా. దేని గురించి వచ్చిందంటే అది కూడా చెప్తా. మా పట్ల చాలా పెద్ద గ్రామం, కాన్స్టిట్యూన్సీలో పెద్ద విలేజ్ మాది. అంటే ఎంత ఓటర్స్ ఉండొచ్చు? 5600 వరకు ఉందన్న ప్రజెంట్ లిస్ట్. ఇంకా పెరగవచ్చు, ఇంకా కొత్త లిస్ట్ రాలేదు. కొత్త లిస్ట్ అయితే జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడ హనుమాన్ మందిర్లో ఓపెనింగ్ ఉండేది, కొత్త గుడి. అయితే ఓపెనింగ్కు మహేందర్ రెడ్డి గారు వచ్చారు, మేడం సునీతా మహేందర్ రెడ్డి వచ్చింది. అయితే మేడం వచ్చినప్పుడు గతంలో 2 సార్లు గుర్తు చేసినాం మేడంకు, మేడం అంత గ్రావ్యార్డ్కు బంధువులకు చాలా ఇబ్బంది ఉంది, వర్షాలు పడ్డప్పుడు శవాలను వేసుకొని పడ్డ రోజు ఉన్నాయి మేడం, మా దగ్గర 250 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, మాకు ఇబ్బంది అవుతుంది మేడం, 5 లక్షలు ఫండ్ పెట్టండి ఆ రోడ్ అయిపోతాయని చెప్పేసి మేడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం సానుకూలంగా స్పందించి 2-3 సార్లు అడిగినాం కాబట్టి మా ఊరికి వచ్చినప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తే సరే ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. ఓకే ఇప్పుడు ఫండ్ ఇయ్యదు సురేష్, మేము నీ సొంత డబ్బులు చేసుకో తర్వాత శాంక్షన్ చేపిస్తామని చెప్పి మేడం చెప్పింది. సరే అని చెప్పేసి మేము వర్క్ చాలా చేస్తున్నాం సొంత డబ్బులతో, అంత వర్క్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం చేశారంటే లోకల్ ఎమ్మెల్యేకు ఎక్కడ డిగ్రేడ్ అవుతాడో జిల్లా పరిషత్ చైర్మన్ పేరు బాగా వీళ్ళు హైలైట్ చేస్తారనే ఉద్దేశంతో అక్కడ ఉన్న జేసీబీలో అటాచ్డ్ అన్ని తీసుకపోయి పిఎస్లో కేసు బాగా ఇచ్చేసారు. ఓకే నా మీద మా తమ్ముడు 7 మంది అంటే ఇప్పుడు మా కులవర్గంలో ఒక 7 మంది పైన కేసులు అయినాయి. ఎస్ కులదం అంటే అన్నదమ్ములు ఏం కాదు, అంత ఎస్సీ కమిటీ 7 మంది మీద కేసులు కట్టించాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరు అంటే మా ఊరులే వాళ్ళు కూడా, మాజీదని ముస్లిం అని. ఓకే ఆయనకి అడిగినాను అన్న ఏందన్నా అసలు మీకు మీరు కాంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే మేము ఖురాన్ నమ్ముతాం సురేష్, ఓకే మేము ఖురాన్ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కాంప్లైంట్తో సంబంధం లేదు. ఓకే ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళు మా సర్పంచ్ ఎస్ఐ మరీ పిలిపించేసి బలవంతంగా కాంప్లైంట్ తీసుకురని చెప్పేసి 100 మందిలో సాక్ష్యం పలికి ఆయన పలికినప్పుడు మీరు ప్రశ్నించవచ్చు కదా మరి ఎమ్మెల్యే గారితో, సార్ మరి అతను అయితే ఈ విధంగా అంటున్నాడు మరి మీరు ఎందుకు కంప్లైంట్ అంటే ప్రోత్బలంతో ఎందుకు ఇప్పిస్తున్నారని మీరు అడగలేదా? అడిగినాం చాలాసార్లు. ఏమన్నాడు? నాకు సంబంధం లేదు అంటే అడిగినామంటే ముఖాముఖి అడగడానికి ఛాన్స్ ఇవ్వలే మాకు. ఓకే మేము దగ్గర కూడా పోలే ఇంకా. ఓకే లోకల్ అధ్యక్షుల దగ్గర పోయి లోకల్ పార్టీ పెద్ద లీడర్స్తో అడిగినాం, నేను విత్ ఇన్ ద పార్టీలో ఉన్నా ఇంకా పార్టీ చేంజ్ చేయలేను. ఓకే నేను ఒక ఎంపీటీసీ నా భార్య, మేము ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటున్నాము, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు తెస్తున్నాము, మా మీద కేసులు మన ఇస్తే ఇప్పుడు కేసులో 3 పిల్లలు పీజీ బీడీ చేసిన పిల్లలు ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడిగితే ఎవ్వరు కూడా అంత దొంగతిరుగు సమాధానం చెప్పారు. ఓకే అయితే ఎస్ఐ గారికి అడిగిన నేను పర్సనల్గా, సార్ ఏంటి ఇదంటే నువ్వు కొన్ని రోజులు సరైన ఉండడం మంచిది, ఒక సలహా ఇచ్చింది. సలహా ఇచ్చింది. ఓకే ఎందుకంటే మేము పోలీసుల్లో కూడా అన్ని విధాలుగా వాళ్ళకి ఏదైనా ఉంటే బాగా సపోర్ట్ ఉంటుంటే ఒకరికొకరికి. ఎస్ మన సపోర్ట్ ఉంటుండే మా అడుగుతున్నాడు చెప్పాను, వద్దు సురేష్ కొన్ని రోజులు కామ్ ఉండు ఎవరు జోలిపోకు అంటే మనం అంటే నా పైన అంతకుముందు ఎలాంటి కేసులు లేవు. ఓకే నాకు ఎమ్మెల్యే గారు అదొక కేసు అయింది, తర్వాత ఏమైంది 7 మంది మీద కేసు అయిపోయినాక ఇంకో ముఖ్య చెందని టీఆర్ఎస్ లీడర్ ఉంటాడు, ఆయనతో ఒక ట్రెస్ పాస్ కేసు కట్టించింది నా పక్క పొలం అనేది. ఓకే ఓకే నా పొలంలో నేను నాకు మేము పెద్ద పడేదారు మా ఊరికి మేము అంటే మాకు ఎలాంటి అసలు చిన్న ఈ చీప్ ట్రిక్స్ మా దగ్గర చేయలేము మేము వల్ల ముగించింది అన్నాడు. అన్న మీరు చేయలేరు
కానీ మీ మీద కేసు నేను పెట్టాల్సి వచ్చిందన్న అని చెప్పాను. ఓకే, ఎందుకు పెట్టినాను అంటే మీ లోకల్ లీడర్ ప్రెషర్ ఎక్కువ ఉంది పైన అని చెప్పాను. ఓకే, అదొక కేసు అయింది. తర్వాత ఏమైంది, ఇదే శ్మశాన వాటిక విషయంలో ఎమ్మెల్యేను తక్కువ చేసి చూస్తున్నామంటే మేము మాకు ఫండ్ ఇచ్చినా మేము గౌరవంగా చెప్పుకోవాలని చెప్పుకోవద్దాం చెప్పాల్సింది. జడ్పీ చైర్మన్ గారిని మేము గౌరవంగా చెప్పుకున్నాం. మా మేడం ఇచ్చింది అబ్బా జిల్లా పరిషత్ చైర్మన్ 15 సంవత్సరాల పాటు మాకు సేవలు అందించింది అంటే ప్రోటోకాల్ ప్రకారం అయితే చెప్పాలి. చెప్పాలి, మేము చెప్పినాం. అంటే మేడం అక్కడ జడ్పీ చైర్మన్ గారిని హైలైట్ చేస్తారు, మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది ఆయన భజన బ్యాస్ట్ పోయి చెప్పారు. అచ్చా, చెప్పగానే ఇక ఒక ఇక్కడ మా పూర కడారు మాకు మా అంటే మా పిల్ల మా పూరలో ఉన్న జగడం పెట్టి 20 మంది మీద స్టిల్ ఇప్పుడు 120 మేము అటెంప్ట్ మర్డర్ కేసు అయింది మా మీద 20 మంది మీద. దాంట్లో 14 మంది పిల్లలు డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఓకే, ఇంక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలంటే మీరు చూడండి. అయితే ఈ విషయంలో కూడా ఖండించినాం. ఏంది అసలు ఇట్లా ఎందుకు మేము అసలు ఆ గొడవలు ఇంకోటి అన్న దీంట్లో దరిద్రమైందో కానీ గొడవకు నాకు సంబంధం లేదు. ఓకే, గొడవలో నేను లేను. గొడవ అయిన రోజు మన దారుణ ఎంపీ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్లో గండిపేటలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కుల పెద్దగా అసలు కూర్చునబెట్టి మాట్లాడదామని పోయాం. అంతలో పిల్లలు అవుతుందంటే నేను ఎవరు రావట్లేదు. మనం మోసేసరికి వచ్చేసిన ఆ గొడవలు ఎక్కడ కూడా లేను. కానీ నన్ను బల నన్ను ఒక బాధ్యుని చేసి ఏవన్గా నన్ను ముద్రించి నన్ను కేసు తెప్పించాను. అంటే ఇప్పుడు ఆ కేసులో మీరు లేనప్పటికీ కూడా ఏవన్గా ఉన్నారా? ఎస్, ఎఫ్ఐఆర్ అవునన్న. ప్రతి కేసులో ఏవన్గా నేనే ఉన్నా. నేను తర్వాత మిగతా. ఎస్. ఓకే, ఇంతవరకు వచ్చింది కదా సార్, ఈ ఇష్యూ రాష్ట్ర స్థాయిలో తెలిసిపోయింది, మీడియా ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు. ఈ ఇష్యూ పైన జడ్పీ చైర్పర్సన్ ఏం స్పందించలేరా, ఇది ఈ విధంగా ఉంది అని చెప్పేసి? అయితే వాళ్ళు ఇప్పుడు పాటిన మేడం వాళ్ళకు ఇక ప్రెజర్ వేరే ఉండండి, మరి చెప్పుకోలేము బయటికి. కానీ మేడం వాళ్ళు ఎంత స్పందించినా కూడా ఇక్కడ లోకల్ ఆఫీసర్లు ఎవరు సపోర్ట్ చేయలేదు వాళ్ళకు. ఓకే, మాకు చాలా విధాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు, కానీ లోకల్ ఆఫీసర్ల స్పందన అసలు బాగాలేదు. ఓకే సరే, అక్కడ వరకు బాగుంది. ప్రజెంట్కి వెళ్ళిపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో చకచక్యంగా కీలకంగా పాత్ర వహిస్తూ ఉన్నారు, మీ మేడం గారు ఒక ఎంపీటీసీ, ఇప్పుడున్న ఎలక్షన్లో మెతుకు అన్నది పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? 200% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఇంకా నా మండలి వరకు మెతుకు అన్నం చిత్తు చిత్తుగా నీకు అంటే మా కాన్స్టిట్యూన్స్ వరకు చిత్తు చిత్తు ఓడిపోతున్నాడు. ఓకే, మా మండలి నుంచి 5,000 నుంచి 6,000 మెజార్టీ 100% ఇస్తున్నాం ఈసారి. ఎవరికి ఇస్తున్నారు? గడ్డం ప్రసాద్. గడ్డం ప్రసాద్ సార్? అంటే పోయినసారి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది మరి? అయితే పోయినసారి ఎట్లా జరిగిందంటే కారు ఊపు బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కేసీఆర్ కారు బొమ్మ మీద ఊపు బాగుండే, మెతుకు ఆనందు షూట్లు ఎవరు వేయలే. అచ్చా, బీఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఒక నమ్మకం ఉండే, కేసీఆర్ అంటే ఒక భరోసా ఉండే గత 5 ఏళ్ల కింద. ఓకే, ఎందుకంటే ఇప్పటి పరిస్థితులలో కేసీఆర్ మీద నమ్మకం పోయింది, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా మన ప్రసాదం ఓడిపోవడానికి రీజన్ కూడా ఏంటంటే కొంతమంది ఇప్పుడు మెయిన్ మెయిన్ లీడర్లు ఇక్కడ మన కీలకంగా మన మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండారెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఆయన మంచి పట్టణ మా ఏరియాలో. ఓకే, మా ఆయన బాగా కష్టపడ్డాడు. మేము చంద్రశేఖర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంతా 25,000 ఉంటుంది ఇండిపెండెంట్ ఉంది. మేమందరం కూడా ఇండిపెండెంట్గా చేసినాం. చాలా మటుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రసాద మనసు కూడా చంద్రశేఖర్ పాత మనిషి మినిస్టర్ కాబట్టి ఆయనకే పనిచేసాం. ఆ లోపాలతోటి ప్రసాదం ఓడిపోవడం జరిగింది లాస్ట్ టైం. అంటే చంద్రశేఖర్ సార్ కూడా ఫస్ట్ కాంగ్రెస్ అనుకుంటారా? కాదు, టీడీపీ ఫస్ట్. టీడీపీ, టీడీపీ తర్వాత టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్లో, కాంగ్రెస్కి వచ్చాడు, తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్, కాంగ్రెస్లోకి వచ్చాడు. అవును, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సమయం లోపల ఇండిపెండెంట్ అనేది కాంగ్రెస్ ఓట్లనే చీల్చింది అంటారు మీరు? అవును, మీ లెక్కలు 100% అంతే కదా. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పుడు ఎట్లుందంటే ప్రసాద్ అన్నకు చంద్రశేఖర్ సార్ వర్గం పనిచేస్తుంది. ఓకే, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి 5 పర్యాలుగా ఎమ్మెల్యే చేసాడు, మినిస్టర్గా చేసాడు మా కాన్స్టిట్యున్సీకి. ఆయన క్యాడర్ కూడా మొత్తము ప్రసాదానికి పనిచేస్తుంది. గట్టి లీడర్గా మేము, మా మధు రామేశ్వర్ గారు, గణతలక్ష్మి కొండలరెడ్డి గారు, ఇప్పుడు మా మండలం వరకు వస్తే మేము గట్టి అంటే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ప్రసాదం నిలిపేయడానికి. పూర్తిగా అంటే పూర్తిగా కష్టపడుతున్నాం. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ను, ప్రసాద్ సార్ని ఇద్దరిని కూడా రీసెంట్ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు ఒక భరోసానిచ్చారు. ఆ రోజు అయినా మేము కూడా, మేము కూడా అదే రోజు ఆ రోజు అయినా వేదిక పైన. ఎస్, అయితే ఆ రోజు ఏమైనప్పుడు మరి జహీరాబాద్కి చంద్రశేఖర్ సార్ని పంపించడం జరిగింది. ఇప్పుడు లోకల్లో ఉన్న క్యాడర్ అనేది పూర్తి స్థాయిలో ఫుల్ టైం పనిచేస్తున్నారా గడ్డం ప్రసాద్ సార్కి? 100% పనిచేస్తున్నా. లోపాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు 100%లో 10% పోవచ్చు. ఓకే, 90% అయితే 100% ప్రసాదానికి పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు
పక్క రాష్ట్రంలో పనిచేస్తలేవు అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తాం? 100% ఫ్రూట్స్ ఉన్నాయి. నేను కుంచారం పోయిన రీసెంట్ గా 2 డేస్ బ్యాక్. కుంచారంలో జనార్దన్ అనే క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన ఫోన్ నంబర్ కూడా తెచ్చుకున్నాను నేను. మీరు మీడియా ముఖంగా కానీ స్పీకర్ అని చేసి మాట్లాడితే ఏంటంటే మీకు మేము ఫ్రూట్స్ ఇప్పగలుగుతా. చించాలి పోయినాము, కుంచారం పోయినాము, బీదర్ పోయినాం. బీదర్ క్యాండిడేట్ నాతోటి ఉన్నాడు. అన్ని ఏరియాల్లో నేను ఎంక్వైరీ చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసిందా? కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బురద కార్యక్రమం పడుతున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఇంకోటి అన్న, సింపుల్ లాజిక్, కేసీఆర్ గారికి భయం ఎందుకు పడుతుంది మాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రవేశపెట్టినాక ఇవి కాపీ కొట్టి దానికి అదనంగా 100 పెంచి ప్రవేశపెట్టాడు. మీరు కాపీ కొట్టారని ఎట్లా అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టింది అంటున్నారు, వాళ్ళ అభిప్రాయం అది రైట్? మీ మీడియా ముఖంగా మీకు కూడా తెలిసి ఉండాలన్న, ఫస్ట్ మేనిఫెస్ట్ ఎవరు డిక్లేర్ చేశారు? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఎవరు చేసినా కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు ఆ పథకాలు ఏవైతున్నాయో. మీరు అన్నారు కదా పింఛన్ ఒక పెంచారు, చెప్పండి. అది అంతకుముందే పెంచారు కదా, వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఆసరా పింఛన్ అని చెప్పేసి, ఆసరా పింఛన్ అన్న ఇంట్లో ఒకరికి ఇస్తున్నాం. ఓకే, ఇంట్లో మేము మా అన్న నేను ఒక 4 అన్నములు ఉన్నాం అనుకుందాం అన్న, మన అమ్మకు నాన్నకు ఒకరు పెన్షన్ వస్తుంది. కరెంట్ బిల్ ఏ విధంగా అయింది? ఇప్పుడు నిత్యావసర సరుకులు ఏమైనాయి? నీకు అన్న ఒక్క పెన్షన్ 2000 ఇచ్చి ఈ చేతితో ఇచ్చి ఈ చేతుడు తీసుకుంటున్నాడు. పెన్షన్ విషయంలో ఎవరో ఇప్పుడు తల్లిదండ్రులు చూడని పిల్లలు లేదో చూడని ముసలు లేదో ఇదంటున్నారు, కానీ చాలా విధాలు ఆసరా పెన్షన్ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఇంట్లో ఒకరికి ఇస్తావు, మరి ఇంకా భార్యకి ఇస్తే భర్త ఏం కావాలా? అదొకటి నిరుద్యోగితన. ఇప్పుడు నా ఊర్లోనే దగ్గర ఒక 1800 నా మండలికి వెళ్ళి 1800 మంది హైదరాబాద్ స్టూడెంట్స్, అశోక్ నగర్ మన దిశ దగ్గర దగ్గర 15-20 మందికి అన్ని విధాలుగా మేము సహకరిస్తున్నాం. ఎందుకంటే మా ఏజ్ వాళ్ళు మాకన్నా ఒక 3-4 చిన్నోళ్ళు, వాళ్ళకు కూడా 30-35 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికీ ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్ల పండి అడ్డమైన ఫుడ్ తిని కూడా హాస్టల్ పండి ఉంటున్నారు. అన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏ విషయంలో హెల్ప్ చేసిందో చెప్పండి. ఆసరా పెన్షన్ ఒకటి అలాంటి అయిపోతుందా? కాదు కదా. అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఎస్, మరి అందుతలేమంటారా? ఇప్పుడు చెప్తానా, రైతు బంధు అనేది ఒకటి ఇస్తుందన్న. ఓకే, రైతు బంధు ఎకరాకి 5000 ఇస్తున్నాం. ఇప్పుడు నా ఫ్యామిలీలో మా నాన్నకు 5 ఎకరాలు ఉంది, నా పట్టు సీలింగ్ ఉంది, ఓకే దానికి రాదు. ఓకే, మా అమ్మకు 5 ఎకరాలు ఉన్నది, ఒక 25000 ఇస్తున్నాం. ఈ 25000 నువ్వు సంవత్సరానికి 2 ఇస్తున్నావు, 5000. కానీ నీకు వ్యవసాయ పరికరాల పైన సబ్సిడీ తీసేసాం, ఓకే డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ పోయింది, ఉచిత ఎరువులు రాలేవు. ఈయన ఇచ్చిందని రైతులకు పక్కా మూసగడేవారు అంటే కేసీఆర్ అన్న. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలు వస్తున్నాయి అంటున్నారు అన్న, పథకాలు చెప్పినా ఏడిస్తున్నారు. రైతు బంధు 5000 సంవత్సరానికి ఇస్తే అయిపోతుంది, సరిపోదు కదా. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ పథకాలు ఎవరు కూడా ఇలాంటి పథకాలు పెట్టలేరు కదా. కనీసం మేము విధానం పెడుతున్నాం, రైతును రాజును చేస్తున్నాం అంటున్నారు. మరి రాజు అయితే ఎప్పటిదాకా ఎక్కడ కాలేదు నాకు తెలిసి. రైతును రాజు చేస్తున్నామని చెవులను కుర్చీ చేయడానికి మాటలు చెప్పడానికి బాగుంది, కానీ రైతు అయితే రాజు ఎక్కడ కాలేదు. ఎందుకంటే రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ పరికరాలపైన సబ్సిడీ వచ్చింది, ఉచిత ఎరువులు వచ్చినాయి, డ్రిప్ ఇరిగేషన్లో పూర్తి సబ్సిడీ వచ్చింది, నీకు కరెంట్ అయితే నీకు తెలుసు వ్యవసాయంలో పూర్తి కరెంట్ మాఫీ చేశాను. కాబట్టి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయదలుచుకోలేదన్న. మాకు ఉన్న నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన, కానీ అంత మోసపూరితమో మాట. ఇప్పుడు రైతులను రాజు చేశారన్నారు, రాజులు ఎక్కడ కాలేరు. రైతులు బిచ్చగాళ్ళు అయ్యారు, రైతులను మొత్తం రోడ్ల మీదకి ఇచ్చింది. రైతులు ఏ ఒక్క రైతు కుటుంబం కూడా సంతోషంగా లేదు కేసీఆర్ పాలన. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని ఏమైనా నమ్మకం ఉందా? 100% మాకు నమ్మకం ఉందన్న. 70-75 సీట్లు పక్క మాకు, అంటే మాకు ఉన్న లింక్స్ తోటి ఇప్పుడు ఖమ్మంలో మాకు మంచి సంబంధాలు ఉంటాయి, 4 సంబంధాలు ఉంటాయి నీకు మావి. అంటే ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లలో ఆల్మోస్ట్ అన్నీ కూడా మొత్తం ముడుచుకుపోతున్నాయి. వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళను వీళ్ళకి సరైన బుద్ధి ప్రజలే బుద్ధి చెప్తారు, త్వరలో మీరు కూడా చూస్తారు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున సెంచరీ కొడుతున్నామని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం అన్న? ఇప్పుడు లాస్ట్ గత 5 కిందనే ఎంతో బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా కార్ పార్టీ కార్ బొమ్మ మీద చాలా హుక్తోటే లాస్ట్ టైం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2800 గెలిచాం. ఓకే, ఇప్పుడు ఉన్న విమర్శలు ఇప్పుడున్న నీ చెప్పే మా నిరుద్యోగ భృతి పోయింది. దీంట్లో ఈజీగా చెప్తా చూడన్న, ఉద్యోగులలో నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హాయంలో వచ్చిన మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. నీకు తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది ఇప్పటిదాకా. టీచర్ ఉద్యోగాలు అట్లే ఉన్నాయి, నీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అట్లే ఉన్నాయి, మెడికల్ డిపార్ట్మెంట్ అట్లే ఉన్నాయి. ఏ ఉద్యోగాలు కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేడన్న. పూర్తిగా
ఎవ్వరు కూడా నమ్ముతలేరు పూర్తిగా. నీకు తెలంగాణ రాష్ట్ర పరంగా ఇప్పుడు నీ హైదరాబాద్ పోతే దిల్సుఖ్నగర్ కానీ అశోక్ నగర్ కానీ కోచింగ్ సెంటర్ల పిల్లలు తిండి లేక నైట్ తెలంగాణకు జాబ్ చేసి పొద్దున్నగా చదువుకున్న స్టేజ్లు ఉన్నారు. నిరుద్యోగులకు నిత్యంలో ముంచేసిండు, ఎవరు నమ్మట్లేదన్న. సెంచరీ కాదు కదా, నీకు 40 కూడా ప్లస్ కాదు ఈసారి. కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతున్నా అంతే. అంతే, అదే ఇంకొక విషయం, ఈయన సీఎంగా కాకుండా మన కేటీఆర్ గారు కూడా ఐటీ ఉద్యోగాలు అని చెప్పేసి కొంత ప్రైవేట్ అంటే ప్రైవేట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని అంటున్నారు కదా, అవి కూడా ఉద్యోగాల కిందకి వస్తాయి కదా. ఇంకో మాట చెప్తానా, ఐటీ కంపెనీలు లాభాలు ఉన్నప్పుడేమో ఉద్యోగాలను పెట్టుకుంటారు. ఓకే, నేను ట్రావెల్స్ నడిపిన మన ఐటీ కంపెనీలకు అన్నిటికి నాకు దాని బాగా అనుభవం. నాకు వాళ్ళకు అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే ఉద్యోగాలు పీకేసారు వాళ్ళు తెలుసు. ఐటీ ఉద్యోగాలు అంటే అవి గాలిపడం నాకు అని ఎప్పుడు దిగుతో తెలియదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు నువ్వు ఏం పెట్టావు గడి చెప్పి, ఐటీ ఉద్యోగాలు ఏం పెట్టినావు అని చెప్పన్నా. ఇప్పుడు ఐటీ ఉద్యోగ గ్రామ స్థాయికి వెళ్ళి తీసుకుందామన్న, గ్రామాలల్లో ఇంగ్లీష్ చదవని కూడా రాని స్టేజ్లో కొంతమంది ఉంటారు, ఇంగ్లీషు మాట్లాడే స్టేజ్ కొంతమంది ఉంటారు. కాబట్టి ఎందుకంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి చాలామంది ఉంటారు. విఆర్ఎల్ని తీసేసారన్న, విఆర్ఎల్ మీద కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు ఆధారపడినాయి ప్రజెంట్ సిచ్యువేషన్. విలేజ్లో విఆర్ఎల్ని తీసేసాం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక. కాబట్టి అన్న ఐటీ ఉద్యోగాలు లెక్క కాదు ఇప్పుడు కూడా, దాన్ని హిసాబ్లోకి తీసుకోవద్దు మా లెక్క ప్రకారం. ఓకే, నీవు నోటిఫికేషన్ ఏమి ఇచ్చినావు? ఓకే, సిగ్గుసెట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా మిత్రులు ఉండే ఇప్పటిదాకా వాళ్ళు వస్తారు మీకు చూడండి, వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో అందరు పీజీలు చేసేట్టు చెప్పు. ఈ పొద్దు ఉద్యోగాలు లేక పెన్నీళ్ళు కాక మొత్తము పిక్చర్లాగా రోడ్లను తిరగాల్సి వస్తున్నారు వాళ్ళు. అసెంబ్లీలో ఉసురు ముడుతున్నారు పక్క. నా మండలికి దగ్గర దగ్గర 2000 మంది గ్రాడ్యుయేట్ ఉన్నారు ఇప్పుడు డిగ్రీ పీజీ అయిపోయినారు. ఈవెన్ నాయనలో నా భార్య కూడా పీజీ అయిపోయింది, క్యాంపస్ స్టూడెంట్. నా తమ్ముంది పీజీ అయిపోయింది, నా తమ్ము ఇంకో తమ్ముంది బీఈడి అయిపోయింది. కానీ ఎందుకంటే కేసీఆర్ పాలనలో ఎక్కడ కూడా ఎలాంటి మంచి పరిపాలన లేదన్న. నిరుద్యోగులను స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు. పేపర్ లీకేజ్ విషయంలో సిగ్గు చేయడన్న, ఒక అటెండర్ లీక్ చేయడం ఏందన్న పేపర్, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు నమ్మట్లేదన్న. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్కు సుక్కలు చూపిస్తారు, ప్రజలు చూపిస్తారు. అంటే మీరు ప్రభుత్వాన్ని పక్కకు పెట్టుకున్నారు, అయితే వికారాబాద్ వరకు వస్తే నియోజకవర్గానికి టోటల్ ఓటర్స్ ఎంత ఉన్నారని? 230,000 వచ్చిందా. మీ మండలికి ఎంత ఉందా? 43,000 పెద్ద మండలి మాదే. ఓకే, ఇప్పుడు ఎంత పోలింగ్ అవ్వచ్చు? 35,000 దాకా అవుతుంది పక్క. లే, నియోజకవర్గం మొత్తం కలిపి నియోజకవర్గం 180,000 దాకా, 190,000 అవుతుంది. అంటే మెజారిటీ ఎంత రావచ్చు మీ గడ్డం గారికి? 20,000 అయితే అన్న, 10 నుంచి 20,000 మధ్యలో వస్తాను అనుకుంటున్నాను. 10 నుంచి 20,000 మెజారిటీ. అంటే గడ్డం ప్రసాద్ గారిని ఏ విధంగా నమ్ముతారనుకుంటున్నావు జనాలు? అయితే గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఒక మంచిది ఏముందంటే, ఆయన భార్య చనిపోయింది రీసెంట్గా వర్షాత్తు. అయినా కూడా భార్య చనిపోయినా కూడా ఒక నెల రోజులు మాత్రం ఇంట్లోనే. ఓకే, మళ్ళీ 32 రోజుల నుంచి మళ్ళీ దినచర్య స్టార్ట్ అయిపోయింది ఆయన. ఓకే, సచివులకు ఆయన తోసి కల్పిస్తున్నాను, పెళ్ళిళ్ళకి కల్పిస్తున్నాను, పేదోని చెట్టు ఉన్నోని లేని ప్రతి ఒక్కరిని కూడా అక్కడ చేరుకునే గుణవంతుడు అన్న. ఆయన గుణం మంచిగా ఉంది ఆయనది. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే లాక ఆయనకు ఎదురు మాట్లాడుతూ ఆయన ఉద్యమం, ఆయన మినిస్టర్కి ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యమంలో టమాటాలతో కొట్టిన మన రాళ్లతో కొడితే కూడా మాకు ఎలాంటి కేసులు కట్టేయలేదు. అది మంచోడు వ్యక్తిగతంగా కేసు అంటే ఎక్కడ చేయలేదు. ఏదన్నా కూడా ఆయన మనసు ఏంటంటే ఒకరిని విమర్శించే వ్యక్తిత్వం కాదు. అందుకే ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం మంచి. మాకు మా పిల్లల మీద 20 మంది మీద కేసులు అయితే ఒక్క లీడర్ కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. అసలు ఏం చేయాలి ఒక్క లీడర్ అడగలేదు. కానీ ప్రసాద్ అన్న ఒకరోజు నైట్లో ఫోన్ చేసి అడిగాను, తమ్ముడు ఏమైంది ఇట్లా అయిందంటే ఒక మాట చెప్పవాను, నేను బదులు లేకపోవచ్చు కానీ నాకున్న పరిచయాలతో మిమ్మల్ని సేవ్ చేస్తుండే కదా అన్నాడు. కానీ మేము చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో ఉండి నేను బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో చెప్పుకోవడం కరెక్ట్ కదా, నేను చెప్పలేను. ఇలా ఆ రోజున ఎమ్మెల్యే చేసిన అరాచకం ఏదంటే, 20 మంది మీద కేసు పడితే 8 రోజుల పాటు అడుగులకుంటున్నాం, హైదరాబాద్లో తలదాచుకున్నాం. మనం డిమాండ్ చేయండి ఇంకే ఎఫ్ఐఆర్ కాపీ అనేది లోకల్ కానిస్టేబుల్తో కాకుండా ఎస్ఐ గారు స్వయంగా పోయి కోట్లపై చెప్పిండు. 120 పెన్నుతో రాసిండు ఎఫ్ఐఆర్ కాపీ, స్టిల్ నా దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే, మేము మాకు భయభ్రాంతులకు గురి చేసి ఆ మొత్తం 20 ఫ్యామిలీ కుటుంబాన్ని హైదరాబాద్లో పెట్టి హైకోర్టు నుంచి ఒక రామరెడ్డి అని అడ్వకేట్ని సీనియర్ అడ్వకేట్ని పట్టుకొని హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాం. ఎమ్మెల్యే అరాచకాలు చిన్నవి పెద్దవి కావాలన్నా చాలా ఉన్నాయి. ఇంకా ఇదే పక్క విలేజ్ ఘనాపూర్ విలేజ్లో మైనింగ్ విషయంలో పూర్తి అస్తం ఎమ్మెల్యేదే ఉన్నాం, పూర్తి అస్తం ఎమ్మెల్యేదే ఉన్నాం. దాంట్లో కూడా 30 నుంచి 40 మంది మీద కేసు అయింది. మీరు పోయి ఎప్పుడైనా ఎంక్వైరీ చేయండి. ఘనాపూర్ ఈవెన్ సర్పంచ్ కూడా ఆయన మీద కూడా కేసు అయింది. అసెంబ్లీ అరాచకాల పాల్గొన్నారు. మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, తను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు మెత్కం ఆనంద్ సార్, ఏది మీతో నేను అని అన్ని సమస్యలు తీరుస్తున్నా అంటున్నాడు కదా, పేపర్లో చూస్తున్నారు మీరు, టీవీలలో చూస్తున్నారు, మరి దీనిపైన మీరు ఎట్లా చెప్తారండి? అన్న ఒక ఎమ్మెల్యే అనేది కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆయనకు
మోర్లీ మోర్లు ఎందుకు ఇట్లా నిండినాయి, నీళ్ళు ఎందుకు పోతున్నాయి, ఈ సమస్య తమ్మం ఎందుకు వంగింది, ఎమ్మెల్యే గారి పని అమ్మా ఇది, లోకల్లో సర్పంచ్ వార్డు మెంబర్ చెప్తే చేసే పని ఇది. మీతో నేను ప్రోగ్రామ్ వచ్చినాక ప్రజల కష్టాలు తెలుసుకునే వస్తున్నా అంటున్నాను. ప్రజల కష్టాలు పెన్షన్లు ఎంతమందికి రాలేవు, ఇప్పియ్యు ఎమ్మెల్యే పని అది. పెన్షన్లు ఎంతమంది, మా ఊర్లో సీలింగ్ ఒక 700 ఎకరాలు సీలింగ్ పడ్డది, కలెక్టర్ గారి దగ్గరకు 700 మంది రైతులను తీసుకుపోయి ఆ ప్రాబ్లమ్స్ అది అది నీ కలెక్టర్ పని. ఇంకేముంది, రైతు బంధువులు రైతు బీమాలు చనిపోయిన రాకపోతే అది నువ్వు మీరు కలెక్టర్ లెవెల్లో మాట్లాడి మీ పని. ఇదేందన్న మాకు ఇప్పుడు ఆయనకు అగ్నేష్ ఉంటే కళ్యాణ లక్ష్మి ఆపుతాడు, ఆయనకు అగ్నేష్ ఉంటే కేసులు పెట్టిస్తాడు, ఆయనకు ఏదైనా ఎదురు మాట్లాడితే ఇంకా ఎట్లాంటి లోకల్ ఎస్ఐ చెప్తుంది ఏదో విధంగా కేసులు. ఇటువంటి బుద్ధి ఎమ్మెల్యే మీతోనే ప్రోగ్రామ్ వల్ల ఉతికింది ఏం లేదన్న, చెప్తున్నా కదా వస్తాడు ముంగడు ఎవరన్నా మా ఊరన్న పెట్టుకుంటాడు. ఆ ముసలాయన అరుగు మీద కూర్చుంటే ఏం పేరా మళ్ళా ఏం మళ్ళా బాగున్నావా, ఇది ఒకటి నేర్చుండి ఆయన. కానీ ఎమ్మెల్యే అంతా షోప్ టాప్ అన్న, యాక్షన్ కింగ్ అంటే ఆయన ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు, యాక్షన్ బాగుంటుంది ఆయన దగ్గర. కానీ పనతనం అది ఏం లేదు, హైకమాండ్కు తెలిసి రావాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకో, ఈసారి అయితే బీఆర్ఎస్కి జీరో జిల్లా మొత్తం పోయేటట్లుంది, కానీ మా ఎమ్మెల్యే అయితే జీరో అన్న. వ్యక్తిగతంగా మంచివాడు కాదు, వ్యక్తిగతంగానే వృత్తి ఉందో మీకు కూడా తెలుసు, హాస్పిటల్ ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ దాంతో ఎవరికైనా మా టీకాడు వచ్చింది. 5 ఏళ్ల పాటు వికారాబాద్ అయితే మొత్తం హింసించి చంపండి మమ్మల్ని అయితే. ఓకే, ఇప్పుడు గడ్డం ప్రసాద్ సార్ వస్తే వికారాబాద్ ఎలా ఉండబోతుంది? 100% ప్రశాంతంగా ఉంటుంది అన్న. గడ్డం ప్రసాద్ కుమార్ ఏంటంటే అవతలన్నీ కూడా అక్కడ చేసుకుంటాడు, ఎందుకు ఆపదని వస్తే పార్టీని చూడడాయన మనిషిని చూస్తాడు. ఆయన ఫస్ట్ 2 ఎలక్షన్లో గెలిచినప్పుడు మా అమ్మ కాంగ్రెస్ వార్డు మెంబర్ ఇక్కడ, ఫస్ట్ బుగ్గ రమేశ్వర మా అమ్మతో కొబ్బరికాయ కొట్టించాడు ఆయన. ఎందుకు ఆయన కూడా మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది, అరే మన ఫ్యామిలీని బాగా ఆయన విశ్వసిస్తారో ఉండాలి, మనం మనల్ని నమ్ముతాడు అంటే కూడా మేము ఉండలే, మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం. సంజయ్రావుకి అదేవిధంగా కష్టపడ్డాం, చంద్రశేఖర్ సార్కి అదే విధంగా కష్టపడ్డాం, మెతుకు అనంతకు మేము కష్టపడలేదు. ఎందుకంటే మాకు తెలివని ముఖం, తెలివన దగ్గర మాకు సంజయ్రావు సార్ సచ్చి సార్గా ఉన్నాడు, చాలా మంచివాడు ఉండే వాస్తవానికి, ఆయనతో అన్ని విధాలుగా సపోర్ట్ ఉండే మాకు. మేము నమ్మిన పనిచేసినాం మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నప్పుడు, ఈ మెతుకు అనంత గెలిచినాక లీడర్తో పని లేదు ఇంకా. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గెలువాడు ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన గెలవడు, మెతుకు ఆనంద్ గెలుస్తారని కొందరి అభిప్రాయం అన్న. ఒకటి చెప్తా నేను, మెతుకు మన సారీ బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు అమలు అంటున్నారు కదన్నా, ఏంది మా రైతు బంధు ఒకటి అమలు ఉందా, పెన్షన్ అమలు ఉందా, ఇవే కదా మీకు అమలు ఉన్నాయి అన్న. పెన్షన్ నువ్వు చిన్న తల్లిని వేస్తాం కొడుకులను చంపుతున్నావు ఇక్కడ మా ఏడు వరకు అయితే, కొడుకు తల్లికి ఒకదానికి పెన్షన్స్ ఇస్తున్నావు, కొడుకులంతా ఆగలబోతున్నారు ఏం పెన్షన్ అన్న అన్న నమ్ముతలేరే వీళ్ళ మాటలన్నీ దొంగ మాట నిరుద్యోగ వృత్తిను 3 వేల చిల్లర వస్తే ఏమన్నా పెన్న పిల్లలు అడుగుతామని డిగ్రీ బీఈడీ చేసిన ఇప్పుడు రోడ్ల మీద పడ్డారు, పొద్దున్న లేసి ఉపాధి పనులకు పోతున్నారు వీళ్ళు అన్న. అన్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద విరక్తి వచ్చింది, ఇంకా ఆ అమలులో నువ్వు ఇంకా నువ్వు ఇంటికి రక్షిస్తానని కూడా ఎవరు మెసేజ్ లేదు ఇప్పుడు. మరి దళిత బంధం మీద మీ అభిప్రాయం? దళిత బంధం అనేది అది దొంగ స్కీమ్ అన్న, నువ్వేమన్నా దొంగలకు ఇచ్చిన స్కీమ్. నేను దళితునే చెప్పొద్దు, నా ఊర్లో 1300 ఓట్స్ ఉన్నాయి ఎస్సీ క్యాండిడేట్, 1300 ఓట్లు ఉన్నాయి, 2 కుటుంబాలకు ఇచ్చినాం, ఒక కుటుంబంలో ఒక వార్డు మెంబర్ ఒక దళితుడు వానికి ఇచ్చినా ఓకే, ఇంకో వాని అమ్మ గవర్నమెంట్ జాబ్, వాళ్ళ నాన్న విలేకర్, వానికి భూమి కథ కాలం, తమ్ముడు ఆస్ట్రేలియాలో, ఇంకో తమ్ముడు ఎక్కడో యుఎస్లో ఉన్నాడు, అసడ్లో దళిత బంధు రాస్తాడు ఎమ్మెల్యే. మా దగ్గర అన్న కూడుకు లేక, అంటే ఎవరైతే తీసుకున్నారో దళిత బంధు వాళ్ళు కూడా పేదోళ్ళే కదా, దళితులే కదా, అంటే దళిత తగ్గిస్తే మేము కూడా యాక్సెప్ట్ అన్నా. ఒక్కరికి కాదు, నువ్వు 2 ఫ్యామిలీకి ఇచ్చి ఇప్పుడు కుక్క బొక్కేసి 100 కుక్కలకు కొట్టాడు పెట్టినట్లు ఇప్పుడు నీకు ఎవరు అడిగింది దళిత బంధు? అవును, తర్వాత ఇంకొకరికి వస్తుంది, ఇప్పుడు ఈసారి నీకు వస్తే రేపు నాకు రావచ్చు కదా, అదే ప్రాసెస్. ఒక మాట చెప్తాన్నా, మాకు దళిత బంధు నీకు అడిగింది ఎవరు అంటున్నా, ఎవరైనా అడిగినా నువ్వు ఎందుకు పెట్టినావు? హుజరాబాద్ ఎలక్షన్ మైండ్లో పెట్టుకుని ఇటీవల ఓడడం నీకే నువ్వు దళిత బంధు ప్రవేశపెట్టినవాడను, అది దాన్ని మంట మొత్తం స్టేట్ మొత్తం రుద్దితి. ఇప్పుడు దళిత బంధు ఆశల 30 ఏళ్ల బంధాలు దూరమైనవి, 30 ఏళ్ల బంధుత్వాలు దూరమైనవి, ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయిపోయింది, పగలు ప్రతీకారాలు. నీవు దళిత బంధు అడిగింది కూడా నీకు, నీవు 10 లక్షలు ఇచ్చే ఒక కుటుంబానికి ఇచ్చేవాడు, 10 కుటుంబాలకు 1 లక్ష ఇచ్చాడు ఉంది వాళ్ళకు ఆ విధంగా అవుతున్నా. కానీ ఈ దళిత బంధు వల్ల పూర్తి అట్టర్ ఫ్లాప్ అన్న, బీఆర్ఎస్ పార్టీ బొందల వండింది ఈ దీంతో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ సీఎం అవుతాడని అనుకుంటున్నారా? 100% రేవంత్ అన్న సీఎం అవుతున్నాడు, గెలుస్తాడు, 70 నుంచి 75 సీట్లు 100% మాకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి సార్. ఓకే, అతను ఈసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడని ఒక ప్రచారం ఉంది, ఇది ఎంతవరకు నిజం? అన్న కుడంగల్ కామారెడ్డి 2 పోటీ చేస్తున్నాడు, 2 కూడా బంపర్ మెజారిటీ గెలుస్తున్నాడు. గెలుస్తున్నాడు, ఎస్.
గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చెప్పినాం కదా, ఆరు గ్యారంటీ స్కీమ్లు ప్రవేశపెట్టాడు. నీకు ఆరు గ్యారంటీలు కూడా డిసెంబర్ 3, 9కి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి దీని 9 నాడే సంతకాలు సీఎం గారు చేస్తున్నారు. సీఎం ప్రకటించిన వెంటనే స్కీమ్లన్నీ అమలుకు వచ్చేసాయి మరి. ఓకే, ఇప్పుడు మీ వికారాబాద్ గురించి తీసుకున్నట్లయితే కొన్ని ఘటన ప్రసాద్ సార్ గెలవచ్చు, లేకుంటే ఇంకేదైనా జరగవచ్చు, మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏముందంటే, మీకు వికారాబాద్ జిల్లా అంటే నియోజకవర్గం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారికి ఒక వైరుధ్యం అనేది ఏర్పడింది. మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి మీ ఇద్దరి మధ్యలో? అన్న ఏం లేదన్నా, ఇప్పుడు సేమ్ కమ్యూనిటీ, నేను ఎమ్మెల్యే గారు సేమ్ కమ్యూనిటీ. మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే నా అంటే ఎమ్మెల్యే అంత స్థాయి మంది కాదు, ఎమ్మెల్యే పోటీ చేసినంత స్థాయి మంది కాదు. ఓకే, సరే, ఊళ్ళో పోటీ చేసినాం, రాబో రోజుల్లో అవకాశం ఇస్తే మండల పోటీ చేసాం, ఎమ్మెల్యే అవకాశం ఎమ్మెల్యే చేసినంత అవకాశం. అయితే మా బ్రదర్ ఉంటాడు, మా కజిన్ ఓకే మతుకు రామేశ్వర్ అని, మెతుకు ఆనంద్ పోటీ చేసేటప్పుడు ఆయన ఆస్పిరెంట్, టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారుడు, బాగా కష్టపడేటప్పటి నుంచి కూడా ఉద్యమానికి మండల జీవం పోసింది ఆయనని. అయితే ఆయన కూడా టికెట్ కాశించాడు. మాది ఏంటంటే మేము చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి మాకు సంబంధాలు కొంచెం మంచిగా ఉంటాయి. మా ఇంపల్లి హనుమంతరావు గారితోడు కావచ్చు, మామిదారి వాళ్ళ కొడుకుతోడు కావచ్చు, మన మా మహేందరెడ్డి గారితో కావచ్చు, ఇట్లా కొంచెం మంచి సంబంధాలు ఉంటాయి. సరే, మేము బిజినెస్ పర్పసా లేకపోతే ఇంకో పన రెగ్యులర్గా పోతుంటాం, కలిసి ఫోటోలు దిగితే మా పిల్లలు సోషల్ మీడియాలో అవి వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ఎమ్మెల్యే గారికి తాడు వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ లోకల్ బ్యాచ్ ఏం చేసిందంటే రామేశ్వర్ సురేష్ పెద్ద పెద్దల దగ్గరికి, మైనంపల్లి హనుమంతరావు అక్కడ వాళ్ళ దగ్గర తిరుగుతున్నాడు, మైనంపల్లి హనుమంతరావు మరపల్లికి వచ్చాడు, వచ్చాడు వస్తాం అనుకో పెళ్లి విషయంలో వచ్చున్నాను. ఓకే, ఆయన అంటే మాకు గాడ్ ఫాదర్లకు గౌరవిస్తాం, వచ్చాను. ఇప్పుడు దీన్ని దీన్ని ఏమి స్క్రోల్ చేసారంటే, మళ్ళా రామేశ్వర్ సార్ నీకు పోటీగా నీకు ఎమ్మెల్యే టికెట్కు ట్రై చేస్తున్నా అని చెప్పేసి బాగా ఇది చేశాను. అయితే దీనికి ఇంకో తోడు ఏమైందంటే, సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తామన్నా. ఓకే, కరోనా కాలంలో మా తమ్మున 20 ఊర్లకు ఒక 480 మంది ఫ్యామిలీలకు, మా విలేకర మిత్రులు కూడా బయట ఉన్నారు, 480 ఫ్యామిలీలకు ఆదుకున్నాం. ఓకే, ఫుడ్ పరంగా బియ్యము నూనె అన్ని విధాలు నిత్యావసరాలన్నీ మన పత్రికా విలేకరులకు కూడా, పోలీస్ సిబ్బందికి, శానిటైజర్ వాళ్ళకు, ప్రతి ఒక్కరిని కూడా మేము మా సొంత డబ్బులు పెట్టి ఒక నెలకు సరిపడే సరుకులు అన్ని విధాలు ఆదుకున్నాం. ఇదే ఎమ్మెల్యే గారికి 50 వేలు చెక్ నా భార్య నేను పోయి ఇచ్చేసాను. ఓకే, ఎందుకంటే అనాథాశ్రమంలో ఇప్పుడు ఏడా మన మోమిన్పేట అనాథాశ్రమాన్ని కూడా మేము పిల్లలకు నెలకు సరిపడే సరుకులన్నీ ఇప్పించాం. అంటే ఇప్పుడు చనిపోతే ఎవరైనా చనిపోయినా ప్రతిసారి డబ్బులు ఇవ్వడము, పేద పిల్లలు ఉంటే వాళ్ళకు పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ సోషల్ యాక్టివిటీస్ మా సొంత డబ్బుతో చేస్తున్నాం. అయితే దీన్ని కూడా ఇంకో విధంగా ఏం చేసినా అంటే, మేము దేనో ఆశించలేదు, సంపాదించిన కొద్ది గొప్ప పేదలో ఖర్చు పెట్టడం ఉద్దేశంతో మేము ఇది ఎంత చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, కానీ దీంట్లో దీన్ని ఏం కొత్త, దీన్ని ఎట్లా తయారు చేశారంటే, వీళ్ళు ఇప్పటి నుంచే సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి, మనకు ఎమ్మెల్యే పోటీ చేయడానికి వీళ్ళు ఆయనను రహస్యం చేస్తున్నారు అనేది బాగా ఆయనకు చెవులు నింపారు. అది ఒకటి బాగా నిండింది. ఎమ్మె మన మా జడ్పీ చైర్మన్ గారికి దాడి చేశారని ఆయన మాకు సపోర్ట్ ఉంది, అది ఒకటి నింది. అదే విధంగా తీసుకొచ్చి బాగా మొత్తం మీద మాకు నానా రకాల ఇబ్బంది పెట్టినన్న. ఓకే, కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన ఆయన దేవుడు పెడతాడు, రాబో రోజుల్లో మీరు కూడా చూస్తారు. ఇక్కడ ఒక డౌట్ అన్న, మీరు పార్టీ కాంగ్రెస్ ఎస్ ఎంపీటీసీ, మీకున్న సంబంధాలన్నేమో బీఆర్ఎస్ ఎస్. ఓకేనా, అట్లా స్టేట్ లెవెల్లో మీరే అంటున్నారు. మరి అలా ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్, మరి మీరు అంత మీరు వయసులో కూడా చిన్నోళ్ళు అతనితో పోల్చుకుంటే, మరి మీరే తగ్గి ఆయనతో కలిసిపోవచ్చు కదా. ఇప్పుడు అన్న మేము అవమానపడ్డాం. ఓకే, ఇప్పుడు మేము తప్పు చేయలేం కదా, మేము తప్పు చేసి నీ క్యాండిగేట్ చేసి లోకల్ ఎమ్మెల్యే ముందు క్యాండి చేసి ఉంటే బరాబర్ సార్, మా మిస్టేక్ అయింది, తప్పని క్షమించడానికి పోతున్నాము. అవును, మేము ఇక్కడ తప్పే చేయలేదు. అంటే తప్పును పక్కకెడితే మీరు అభివృద్ధి చెందాలన్న వికారాబాద్ కానీ మీ మండలి కూడా మీ ఊరు కానీ అభివృద్ధి చెందాలంటే మీరు అంతా కలిసిపోతే ముందుకు వెళ్తుంటారేమో కదా అంటున్నాను నేను. ఇప్పుడు కలిసిపోవడానికైనా మేము కూడా పార్టీని బలంగా చేద్దామన్న ఉద్దేశంతో ఇదే పెద్దపూర్, మా మరపల్లి మండలి పెద్దపూర్ గ్రామంలో మీతో ప్రోగ్రామ్కి వచ్చిన పొద్దున మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండారెడ్డి గారు ఈయన గెలుపుకి ఎంతో కృషి చేసిండట. ఆయన లేకపోతే ఈరోజు ఎమ్మెల్యే లేడు ఈయన మెతుకానంద్. ఓకే, మరపల్లి మండలితో గెలిచినాం, 3500 లీడ్ ఇచ్చింది మా మండలి. కొండారెడ్డి గారు ఎంత కృషి చేసినాడు ఆయన తెలిసి ఉండాలి, ఆయన కృషి వల్ల నువ్వు గెలిచినావు. మేము కూడా కొండారెడ్డి గారు దూరం ఉన్నారు కాబట్టి మా బ్రదర్ రామేశ్వర్ నేను ఏమన్నామంటే, అందరితో మాట్లాడి కొండారెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో తీసుకొద్దాం సార్, మనకు మంచి అయితే అంతా కలిసిపోదాం అని చెప్పినాం. అయితే భజన బ్యాచ్ కొంతమంది మా మండలిలో ఉండొచ్చు వరస్ట్గా లేక్ నెంబర్,
వాళ్ళు ఏం చేసారు, ఎమ్మెల్యేకు సార్ వాళ్ళు వస్తే అంత మళ్ళీ నీకు మళ్ళీ రామేశ్వరం ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారు చేస్తారు సార్, మాది ఏం ఇవ్వనియరు. అదంటే మాకు వాస్తవానికి మా మండలి చాలా మంచి గ్రిప్ ఉంటుంది, ఓకే, ప్రతి విలేజ్ కూడా మంచి గ్రిప్ ఉంటుంది, మేము ప్రతి ఒక్కరు సాయం చేస్తాం కాబట్టి మాకు ప్రజల్లో మంచి ఆధారం ఉన్నది. అయితే మొత్తం మిస్గైడ్ చేసి ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేశారు. మేము ఏం చేసినాము, దూరం ఉన్న ఇప్పుడు కొండలరెడ్డి మళ్ళీ పార్టీలోకి వస్తే నువ్వు ఎమ్మెల్యే కావాలి, మేము కాదు కదా, నీ గురించి మేము ప్లాన్ చేస్తుంటే మమ్మల్ని వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అడ్డమైన కేసులు ఎక్కించి మేము ఇండ్లు మంచి కట్టుకోవద్దు, మంచి కార్లు కొనొద్దు, మంచి కార్లు తిరగవద్దు, నేను కండలమంటే కట్టమంటే దాని విషయంలో చాలా విధాలుగా స్ట్రగుల్ అయినామన్నా. ఈసారి తట్టుకోక మేము బీఆర్ఎస్ పార్టీని ఎందుకు చూసామంటే, ఒక్కడే ప్రసాద్ కుమార్ మీద అభిమానంతో, ఈ ఎమ్మెల్యే మీద కోపంతో, ఈయన పెట్టిన ఇబ్బందులు తట్టుకోక ప్రసాదం దగ్గరికి వచ్చినాం. ప్రసాదంతో పక్క ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము, ప్రసాద్ కట్టేవారి కాంగ్రెస్లో ఉంటాము, ప్రసాదంతో ఉంటాం. ఓకే, కొండలరెడ్డి సార్ మీద మీ అభిప్రాయం? కొండలన్న మంచోడు వ్యక్తిగతంగా, ఆయన చీమ కాని వెళ్ళిపోయాడు, ఓకే, తో సెల్ఫ్ చేస్తాడు, కాకపోతే కాదని చెప్తాడు. ఓకే, వ్యక్తిత్వం చాలా మంచిది, మంచోడు వ్యక్తి. ఇప్పుడు అంటే క్రియాశీలకంగా ఉంటున్నాడా, సైలెంట్? 100% ఇప్పుడు మొత్తం అన్ని ప్రసాదకు అన్ని విధాలుగా కూడా ఆయనకు 3-4 మండల్లో మంచి గ్రిప్ ఉన్నది. ప్రతి మండలికి పోతున్నాడు, ఆయనకు ఆయన స్టైల్ ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈసారి ప్రసాదం గెలిపించిన ఆయన కూడా నిద్రపోయాడు, అన్ని కంపెనీలు అన్ని ఎదుర్కొని నిన్నే ఉంటున్నాడు. అంటే ఈసారి పక్క వికారాబాద్ నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ గారు గెలుస్తున్నారు, 100% గెలుస్తున్నారు, అంతే, ఎదురు లేదు, ఎదురు లేదు, ఎదురు లేదు రాదు కూడా ఇంకా. ఓకే.